30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. మీ అంటే ఎన్ని పర్ఫార్మెన్స్ లో మీ బెస్ట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్? మొన్నే వచ్చింది మా ఇద్దరికి అదే, ఇద్దరికి అదే బెస్ట్, బై ఫార్ బెస్ట్. లేదు, టూ ఉన్నాయి నాకు, టూ ఉన్నాయి. ఒకటి వచ్చి మాస్ రౌండ్ లో చేసాం, పర్ఫామ్ చేసాం. ఓకే, మాస్ రౌండ్ లో ఎక్స్పెక్ట్ చేయనంత ఎనర్జీ అంటే నేను కూడా కనపడలేదు అంత ఎనర్జీ. అంటే మాస్ అంటే మీకు తెలుసు కదా, మాస్ అంటేనే ఊర మాస్. అందులో మేము ఒక ప్రాంక్ చేయడం జరిగింది. ఆ ప్రాంక్ కి మళ్ళీ మాకు రివర్స్ ప్రాంక్ చేశారు జడ్జెస్. రివర్స్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది పర్ఫార్మెన్స్. అందులో దాంట్లో తనుజ గారు కొత్తగా ఒక మాస్ ఎలిమెంట్ తో, ఎప్పుడూ చేయలేదు మాస్ సాంగ్ కి అలా సో ఎనర్జీగా చేయడం. నేను షాక్ అండ్ చాలా ఇంప్రెస్ అయ్యా, బెస్ట్ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ లో మనకి కలర్స్ ఆఫ్ డాన్స్ అని ఒక థీమ్ ఇచ్చారు, డాన్స్ స్టైల్స్. యా, సో డాన్స్ స్టైల్స్ దాంట్లో గర్బా చేసాం. గర్బాలో ఇరగొట్ కుమ్మేశారు. నా దగ్గర కావాలంటే లైక్ లోగో లేనిది ప్రాక్టీస్ వీడియో ఉంది, మీరు పైతారా ప్లీజ్? సో ఫైనల్ గా అంత హార్డ్ వర్క్ చేశారు అంత. నాకు లాస్ట్ ఆ కలర్ఫుల్ సాంగ్ ఏనది దాని గర్బా ఎందుకు నచ్చిందంటే, నాకు నచ్చలేని పర్ఫార్మెన్స్ అదే. చాలా హార్డ్ వర్క్ చేసింది దానికే, ఈ పర్ఫార్మెన్స్ ఎందుకైనా పెట్టారా అనింది అక్కడే. అప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి సెకండ్ లో అది పెట్టండి, ఫస్ట్ లో వద్దు, అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనింది అదే. అంత పర్ఫార్మెన్స్ అయిపోయాక, కానీ అక్కడికి ఫస్ట్ పెట్టారు ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది కూడా అదే. బికాస్ అది తిరుగుడు మూమెంట్. చెప్పాలంటే మేము షో స్టార్ట్ చేసిన కొత్తలో ఒక నార్మల్ ఒకసారి రౌండ్ చేయాలి, ఒక స్పిన్ చేయాలంటేనే తన్ను గారు ప్యూక్ చేసేవారు. అంటే ఆ ఒక స్పిన్ కి తల తిరిగిపోయేది. అలాంటిది బిగ్ టాస్క్ ఇప్పుడు. ఏది గర్భా అనేది మనము ఆ స్కర్ట్స్ తో స్పిన్స్ ఉంటాయి, కొన్ని జంపింగ్ స్పిన్స్, బ్యారెల్ టర్న్స్ అంటారు, అవి చేయాలి. అయితే స్టార్టింగ్ ఇంకా మనకి వేరే స్టైల్స్, అందరూ వేరే కొరియోగ్రాఫర్స్, కంటెస్టెంట్స్ చూస్ చేసేసుకున్నారు. సో మనకున్న దీంట్లో మనకి ఏది సెట్ అవుతుంది అనేటప్పటికీ రెండు అనుకున్నాం. ఫస్ట్ కథక్ అనుకున్నాం. కథక్ అయితే ఇంకా కష్టం అయింది, ముద్రాస్ నుంచి లెగ్ మూమెంట్స్ నుంచి చాలా కష్టం. సరే గర్భా అనుకున్నాను, లైక్ కలర్స్ అవన్నీ కొంచెం క్రియేటివ్గా చేద్దాము అని చెప్పి ఒప్పించాను చేద్దాం అన్నారు. ఫస్ట్ డే వస్తేనే ఫస్ట్ నేర్పించిందే టర్న్స్. ఫస్ట్ డే చే ప్రాక్టీస్ ఇది కూడా ఉంది నా దగ్గర చిన్న వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెడితే కానీ రాదు అది, అసలు క్యాజువల్గా చేసేవరకు కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ థీమ్ స్టైల్స్ ఆఫ్ డాన్స్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ డాన్స్కే మనం పర్ఫెక్ట్ కాదు, అది ఒక స్టైల్, దాన్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడమే ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఏమున్నాయి, ఆ స్టైల్లో ఏముందో అది మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సో అది గర్భా చూస్ చేసుకోవడం ఏంటి అండ్ హార్డ్ వర్క్ చేయడం ఏంటి, ప్రతి ఒక్కటి దాంట్లో ప్రతి ఒక్కటే కష్టంగానే ఉంది. అందుకనే అది చాలా కష్టమైన పర్ఫార్మెన్స్. ఈ డాన్స్ అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకో, ఆమెకి ఫ్రీడమ్ లేదు. సెకండ్ సాంగ్ స్టార్ట్ చేద్దాం, పర్లేదు పక్కన పెడదాం, రేపు పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నేను చూసుకుంటాను సెకండ్ సాంగ్ స్టార్ట్ చే. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం డిగుడుగుడు లిఫ్టింగ్, సెకండ్ వన్ స్టిక్ తీసుకొని వచ్చి అది కూడా దిగుడు, తర్వాత ఇంకొకటి ఫ్లోర్ నిండన కలర్స్, దాని మీద అది ఒత్తి జస్ట్ అంటేనే ముక్కుకి పోతుంది, కళ్ళకి పోతుంది అండ్ ఆల్సో జారుతుంది అది. దానిపైన ఇప్పటికీ డౌట్ కింద ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ లో వాటర్ ఉంటది, ఇంకొకసారి శాండ్ ఇసుకుంటది, ఇంకొకసారి ఇవ్వండి ఇప్పుడు ఈ కలర్స్. అసలు మీరు ఒక పర్సన్ ని హ్యాండిల్ చేసేటప్పుడు, లిఫ్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మీకు భయం అనిపించదా మళ్ళీ నెక్స్ట్ ఆ పైనుంచి థ్రెడ్ తోని ఇలా తిరిగి? కొరియోగ్రాఫర్స్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఈజ్ ఎ గ్రేట్ కొరియోగ్రాఫర్ బికాస్ కొంతమంది లిఫ్టింగ్స్ అంటే లిఫ్టింగ్స్ లోనే ఉంటారు, కొంతమంది డాన్స్ అంటే డాన్సే ఉంటుంది. బట్ ఈయనకి ఇటు లిఫ్టింగ్ కూడా లేపాలి, కింద దిగగానే డాన్స్ కూడా ఉండాలి, ఇక్కడ నుంచి డాన్స్ కూడా రావాలి, ఇమీడియట్ గా లిఫ్ట్ కూడా అయిపోవాలి. అంటే లిఫ్ట్ అంటే నాట్ ఓన్లీ లిఫ్ట్, ఇట్స్ లైక్ అ వావ్ ఫ్యాక్టర్ ఇన్ ఏ సాంగ్. అంటే ఇప్పుడు ఒక ఎవరైనా ఆడియన్ కానీ జడ్జెస్ కానీ ఎవరైనా పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఇట్ షుడెంట్ లుక్ ప్లెయిన్ అనమాట. సో మనకి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి కొరియోగ్రాఫీస్ కి, కొంచెం గ్రాఫ్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫ్ లో ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట, లైక్ కౌంట్స్ వైజ్ అవ్వచ్చు, మూమెంట్స్ వైజ్ అవ్వచ్చు, వావ్ ఫ్యాక్టర్స్ అని అంటారు నార్మల్ గా. సో ప్రతి పర్ఫార్మెన్సెస్ లో వావ్ ఫ్యాక్టర్స్ లేనిదే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. సో అది కూడా ఓవర్ గా చేయకుండా మనం ఎంత చేయాలో అంతనే చేయాలి. యా,
అదిగోండి వచ్చింది కలర్స్. కెన్ యూ గెస్ వాట్ వాస్ ద టైమ్? ఇది మిడ్ నైట్ 12:00. ఓకే, వన్ మోర్ ఛాన్స్. 2:00, 3:00. 3:30, 4 మధ్యలో. 3:36 AM. అంటే మళ్ళీ రిహర్సల్ స్టార్ట్ చేసిందేమో మేము ఈవినింగ్ అరౌండ్ 7-8 o'clock. మళ్ళీ మార్నింగ్ 7 అంటే మేము పర్ఫార్మెన్స్ షూట్ కి ముందు మనం స్టేజ్ దగ్గర చేసుకునేది ఇది. అంటే ఎలా పర్ఫామ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మార్కింగ్ అంటాం రిహర్సల్స్. సో అప్పుడే మనకు తెలుస్తుంది కదా మనం అక్కడికి వెళ్ళి ఇది చేయాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అండ్ ఆల్సో ముందే మనం ట్రై చేయకుండా మనం డైరెక్ట్ గా స్టేజ్ మీద చేస్తేనే ఆ ఫ్లిప్ అవ్వడం, స్లిప్ అయిపోవడం, మిస్టేక్స్ అవడం అని జరుగుతాయి. ఇలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక ఒక మంచి పర్ఫార్మెన్స్. అది ఇలా ఎలా తిప్పేశారండి? దాని వెనక ఎంతో 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 స్ట్రగుల్ ఉందండి. అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆన్ టేక్ మాకు ఎంత బాగా వచ్చిందంటే జడ్జెస్ మళ్ళీ చేయించారు. జడ్జెస్ మళ్ళీ అది ఏంటి అది అలా తిప్పేశారు. ఇంకా నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళలేదు బికాజ్ నాకు మొత్తం ఇది బ్లడ్ క్లాట్స్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక సాంగ్ 3-3.5 minutes ఉంటుందండి ఒక సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ కంప్లీట్ గా మేము చేసిందే లేదు, ఎందుకంటే తను గారికి ఎనర్జీ లేదు ఫుల్ ఆన్ చేయడానికి. అండ్ స్టెప్స్ గుర్తుండాలి, మాకు తక్కువ టైం ఇచ్చారు. లైక్ క్వార్టర్ ఫైనల్స్ టైంలో చాలా తక్కువ టైంలో 2 songs చేయాలి. ఏం అర్థం కావట్లేదు. అండ్ తనేమో వచ్చి తన బెస్ట్ తను ఇస్తున్నారు, మనము ప్రెషర్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం సిక్ అయినప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు ఇంకా. సో ఏమైపోతుంది అంటే ఇద్దరమే టెన్షన్ లో ఉన్నాం. ఒక్కసారి కూడా ఫుల్ సాంగ్ కంప్లీట్ చేయలేదు. ఇది కూడా మేము సెకండ్ హాఫ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ఒకసారి చేసి సెకండ్ హాఫ్ ఒకసారి చేసుకున్నాం క్లారిటీ కోసం. ఫుల్ చేసింది ఎప్పుడంటే టేక్ లోనే మేము ఫుల్ చేసింది. అందుకే చాలా టెన్షన్ ఉండింది. టేక్ అయితే సూపర్ వచ్చేసింది. అంటే ఇంకేది వదలలేదు మేము. ఇంకా చెప్పాను ఒక్కటే పర్ఫార్మెన్స్, అంటే ఇన్ని రోజులు స్ట్రగుల్, 3-3.5 నిమిషాలు కుమ్మేద్దాం, ఏమి అన్ని మర్చిపోండి, మనం ఇద్దరమే స్టేజ్ మీద. సో ఒక ఎనర్జీ, ఇంకా తను గారు కూడా ఎలా బూస్ట్ అయిందో తెలియదు కానీ బెస్ట్ వచ్చింది ఈ సాంగ్. అండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది రీసెంట్ గా, లైక్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ తనుజ గారు. సీరియస్లీ, ఐ వాంట్ లైక్ హ్యాపీ ఫేసెస్ ఎప్పుడు కూడా అంతే. నేను ఏదైనా వర్క్ ఏం వర్క్ చేసినా కూడా ఆపోజిట్ వాళ్ళని, అక్కపక్కన వాళ్ళని చూస్తా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అప్పుడు ఓకే నాకు కూడా హ్యాపీ, ఓకే హ్యాపీగా ఉన్నారు. క్వశ్చన్ మార్క్ కానీ ఓ అవ్వట్లేదే అంటే పర్లేదు, ఏం జరిగితే జరగని, నేను చేసే లేదు పర్లేదు, ఎనర్జీ లేదు మీకు వద్దు, లేదు లేదు పర్లేదు ట్రై చేస్తా, దాంట్లో ఏముంది. ఇప్పటి వరకు గివ్ అప్ ఇచ్చింది నేను చూడలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.